యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆలేరు టీఎన్జీఓ భవన్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సిపిఎం, సిపిఐ, బిఎస్పి, సిపియుఎస్ఐ, బీసీ సంక్షేమ సంఘం తదితరులు పాల్గొన్నారు. కావచ్చు, గౌతమ్ ఎక్స్ప్రెస్ కావచ్చు, లేకపోతే మన పత్తి మిల్లర్లే కావచ్చు, కొంత ఇక్కడ ఉన్నది కాబట్టి ట్రైన్లు కూడా ఆపితే ఎక్స్ప్రెస్ లాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా మనకి ఇక్కడ ఆపాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా ఒకసారి మనం పరిగణన తీసుకొని ఇది చేసుకుంటూ అందులో మీరు విజ్ఞప్తి చేయాలని చెప్పి మనం రెవెన్యూ ఆఫీసర్ ద్వారా విజ్ఞప్తి చేసినట్లయితే కొద్దిగా ఈరోజు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భువనగిరి డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి, ఏ పార్టీలు వచ్చినాయి రౌండ్ టేబుల్? ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐఎం, సిపిఐఎంఎల్, సిపియుఎస్ఐ, బీసీ సంక్షేమ సంఘం, బీఎస్పీ తదితర సంఘాలన్నీ కూడా, ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ముఖ్యంగా దశాబ్దాలుగా ఆలేరు నియోజకవర్గం అనాథగా మారుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. ఆలేరు నియోజకవర్గం అనేది, ముఖ్యంగా ఆలేరు పట్టణం అనేది, ఆలేరు కేంద్రం అనేది అనేక ఉద్యమాలకు పుట్టినిల్లుగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి మొదలుకొని మొన్న జరిగినటువంటి మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి ఉద్యమం నుండి అనేక ఉద్యమాలలో, పోరాటాలలో ఈ ఆలేరు కేంద్రం అనేది, ఈ కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గత 6 సంవత్సరాల క్రితం కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలు పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసింది ఏదైతే ఉందో అందులో భాగంగానే ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాల్సినటువంటి అవసరము, ప్రాముఖ్యత, ప్రాధాన్యత అవసరం ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలేరు నియోజకవర్గం కంటే చిన్నగా ఉన్నటువంటి, తక్కువ మండలాలతో ఉన్నటువంటి చౌటుప్పలు కానీ, హుజూర్ నగర్ కానీ, ఇంకా కొన్ని కేంద్రాలను రెవెన్యూ డివిజన్గా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఉద్యమాలకు, అనేక పోరాటాలకు నిలయంగా ఉన్నటువంటి ఆలేరును చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి, అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాడంటే ఆలేరు లాంటి ఉద్యమములు, ఆలేరు లాంటి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన దాని ఫలితంగానే ఈ కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడనేది కూడా గమనంలో ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అందుకోసం అన్ని విధాలుగా, అన్ని రకాలుగా, అన్ని యోగ్యులుగా ఉన్నటువంటి, యోగ్యతగా ఉన్నటువంటి ఈ ఆలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని అన్ని రాజకీయ పక్షాల తరపున, ఈ నియోజకవర్గ ప్రజల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రెవెన్యూ డివిజన్ చేయడం కోసం, రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఎన్ని విధాలుగా, ఎంతటి త్యాగానికైనా అనేక పద్ధతులలో, వివిధ రూపాలలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీతో పాటు మిగతా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తాం, నిర్మిస్తాం, అంతిమంగా ఆలేరును రెవెన్యూ డివిజన్గా సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.